వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐశ్వర్యం మన ఇంటికి నడిచి రావాలి అంటే మనము ముఖ్యంగా అమావాస్య రోజు లక్ష్మీ ఆరాధన చేయాలి అమావాస్య రోజు మనం చేసేటటువంటి ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన లక్ష్మీదేవిని మీ ఇంటి వైపుగా నడిపిస్తుంది ప్రతి నెలలో వచ్చేటటువంటి ప్రతి అమావాస్య కనుక లక్ష్మీ ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నారంటే లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఐశ్వర్యం అంటే ఒక్క డబ్బుతోనే ముడిపడింది అని మాత్రం మీరు అనుకోకండి ఐశ్వర్య అంటే డబ్బు ఒకటే కాదు మనశ్శాంతి సంతానము సమయానికి భోజనం దొరకడము స్నేహితులతో కలిసి ఉండటం సొంత ఇంట్లో ఉండటం ఇవన్నీ కూడా ఐశ్వర్యంలో ఒకటి అమావాస్య రోజున నిద్ర నిద్రలేవాలి దయ్యాన్ని బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేవాలి లేవాలి జామున సూర్యోదయానికి ముందు వచ్చే కాలము బ్రహ్మ ముహూర్త కాలం అని అంటారు ఐదు నుంచి ఆరు మధ్యలో నిద్ర లేచి చక్కగా అభ్యంగన స్నానం కానీ తల స్నానం కానీ చేయాలి ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఆడవాళ్ళకు మాత్రమే కాదు మగవారు కూడా ఆచరించవచ్చు అసలు ఇంట్లో పూజ చేయవలసింది మగవారే అందుకే ధర్మపత్ని సమేతష్య అని చెబుతూ ఉంటారు ఇక్కడ కూడా ధర్మపతి సమేతష్య అని ఎక్కడా కూడా చెప్పరు ఇంటిలో తొలి పూజ చేయవలసింది మగవారే హరిజామున అమావాస్య రోజున పువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని కొబ్బరి నూనెతో కాని మూడు వత్తులతో దీపారాధన చేసి అమావాస్య రోజున పూజ పూర్తయిన తరువాత కానీ పితృదేవతలకు తర్పణాలు వదలాలి దక్షిణ వైపు దిగి తిరిగి వంశంలో ఎవరైతే ఉన్నారో వారికి గోత్రనామాలు చెప్పి నీళ్ల చుక్కలు వదిలిపెట్టాలి దక్షిణ వైపు తిరిగి చేయాలి పితృదేవతల యొక్క అనుగ్రహం చేత సంతానం అనేది కలుగుతుంది కాబట్టి అమావాస్య రోజున పితృదేవత పూజ పరదేవతా పూజ అంటే లక్ష్మీ పూజ చేసుకోవాలి ఇక్కగా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని చందనంతో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అమావాస్య రోజున పూజ చేసి పొలగం కాని పాయసా అన్నము లేదా కూడా అన్నము అని అంటారు ఇద అతి ముఖ్యమైనది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది అలకండ నివేదన చేయాలి అమ్మవారిని అష్టోత్తరము చేత పూజ చేసి ఆ రోజున అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ ఏదైతే ఉందో కుంకుమను నెల రోజులు కూడా ఒట్టుగా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వలన అమావాస రోజున లక్ష్మి పూజ చేసినటువంటి అనుగ్రహం కలగడం చేత లక్ష్మీదేవి ఒక్కరే కాకుండా చిత్రలేఖ సమేత కుబేరుడు వచ్చి మీ ఇంట్లో నిలబడతాడు ఉత్తర దిశకు అధిపతి అయినటువంటి కుబేరుడు వచ్చి ఈ ఇంటికి ఎదురుకుండా నిలబడి లక్ష్మీదేవికి వింజామరలు విసురుతాడట అమావాస్య రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో నివేదన చేయాలి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలి అమావాస్య రోజున ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కావాలంటే మౌనవ్రతం పాటిస్తే ఎంతో మంచిది అమ్మవారిని కలువు పువ్వులతో పువ్వు అది ఆరేడు చెట్టు యొక్క దళం మూడు ఆకులు ఖచ్చితంగా ఉండాలి వారికి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి వారికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయాలట వారికి ఇష్టమైనటువంటి పనులు ఆ రోజున చేయాలి ఆ రోజున దాన ధర్మాలు చేయాలి ఆ చేయటం వలన ఆ అనుగ్రహం వలన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత తొలగిపోతుంది దరిద్ర దేవత యొక్క సోదర అయినటువంటి మహాలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుని ఉంటుంది బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అమావాస్యన్ను వదిలిపెట్టుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి